హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి సో మీకైతే లైట్గా స్టిచ్చింగ్ మీద ఐడియా ఉన్నా లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నేనైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉన్న వాటిని మీకు షేర్ చేస్తాను ఈరోజు వచ్చేసి బోట్ నిక్ అండి బోట్ నిక్ మంచి ట్రెండ్లో ఉంది డ్రెస్సెస్కి అలాగే బ్లౌజెస్కి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు సో లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తారు బోట్ నెక్ అనేది ఎక్కువగా వాడుతుంటాం మనము అంటే ఎక్కువగా రన్నింగ్లో ఉంది కదా సో ఆ బోట్ నెక్తో మంచి షేప్ వచ్చిన ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి సో చాలా ఈజీగా ఎక్కువ కటింగ్స్ అనేది లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ లేదా లైట్గా ఐడియా ఉన్న వాళ్ళకి కానీ చాలా ఈజీగా మంచిగా పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి చాలా నీట్గా అర్థమవుతుంది సో ఇంకా ఆలస్యం లేకుండా చూసేదామా ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ మీదనే కట్ చేసుకోవాలండి ఫస్ట్ సో లైనింగ్ని నేను డబల్ ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న దాని మీద నేను లెంత్ చెక్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ పెడుతున్నానండి సో మీ ఇష్టము ఎంత కావాలంటే అంతైనా పెట్టుకోవచ్చు టువల్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటూ ఉంటారు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో లెంత్ ఎక్కువగా ఉంటే చాలా నీట్గా ఉంటుందని నేను ఫిఫ్టీన్ పెట్టుకున్నాను అంటే మనకి ఫోర్టీన్ వస్తుంది అన్నమాట వన్ ఇంచు మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు తగ్గుతుందండి అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్కి మనం వచ్చేసి ఒక్కొక్కరికి ఉంటుందండి నేనైతే సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే ఆమ్ హోల్ కూడా లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి ఎయిట్ ఇంచెస్ అంటే సిక్స్టీన్ షోల్డర్ ఉంటే దాంట్లో హాఫ్ ఎయిట్ తీసుకుంటారు నాకు వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్లో హాఫ్ నేను సెవెన్ తీసుకున్నాను కొంతమందికి ట్వెల్వ్ కూడా ఉంటుంది ట్వెల్ లో హాఫ్ సిక్స్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలాగ నేను లైన్స్ డ్రా చేసుకున్నాను ఇలా వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది సో సెవెన్ దగ్గరికి నేను ఇలాగ ఒకటి అర్ధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్ విర్త్ అనేది తీసుకుంటున్నాను అండి నెక్కి వచ్చేసి బోట్ నెక్ కదా సో బోట్ నెక్కి ఫోర్ ఇంచెస్ నేను విర్త్ తీసుకున్నాను అలాగే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి సో బోట్ నెక్ కాబట్టి మనకి కొద్దిగా విర్త్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ అలాగే లెంత్ అయితే చాలా తక్కువగా ఉండాలండి అప్పుడే బోట్ నెక్ మంచిగా షేప్ వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ కంటే తక్కువగా మ్యాక్సిమం అసలు దించకూడదు అంటే కిందికి వెళ్ళకూడదు మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ త్రీ అంతకంటే కిందికి వెళ్ళకూడదు మంచి షేప్ అనేది రాదు బోట్నిక్ షేప్ అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఉంటుందో దాంట్లో మనము వన్ బై ఫోర్త్ తీసుకోవాలి సో మాక్సిమమ్ ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి దాంట్లో వన్ బై ఫోర్త్ టెన్ ఇంచెస్ అలా తీసుకోవాలి మీకు అర్థం అవడం కోసం నేను టెన్ ఇంచెస్ మీకు క్లియర్గా చూపించేస్తున్నాను ఇలా పెడుతున్నాను అండ్ నేను వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నానండి నాకు నైన్ ఇంచెస్కి సరిపోతుంది సో నేను ఎందుకో వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టాను మీకు రౌండ్ ఫిగర్గా తెలుస్తుందని చెప్పి సో మీరైతే ఎగ్జాక్ట్గా పెట్టుకోండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నడుము వెడల్పు కూడా అండి సో నడుము విడుతు కూడా మనకి ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి సో నేనైతే నైన్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను ఓవరాల్గా నాకు టెన్ ఇంచెస్ వచ్చేసింది వచ్చింది సో టోటల్గా టెన్ ఇంచెస్ ఇది వచ్చేసి మనము బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసుకుంటాం కదా సో దానికోసము నేను ఫోర్ ఇంచెస్ పైకి తీసుకున్నాను అనమాట అండ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ దగ్గర ఇలాగా తీసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వేసుకున్న డాట్స్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులకి సో ఎక్స్ట్రా ఖర్చులకి నేను ఎక్కువ తీసుకున్నాను టూ ఇంచెస్ మీ ఇష్టం వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్కి వన్ ఇంచు నేను ఇలాగా పైకి డాట్ పెడుతున్నానండి సో అక్కడికి నేను ఆమ్హోల్ అనేది డ్రా చేసుకుంటాను అలాగే బోట్ నెక్ కూడా అంతే అండి సో పైన నెక్ కూడా అలాగే నేను ఫ్రంట్ పార్ట్లో చూపించేస్తాను సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనం బ్యాక్ నెక్ కట్ చేసేసుకోవాలి నీట్గా అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనము కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఈజ్ క్లాత్ మీద పెట్టేసేయాలండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకోవాలి కదా సో ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈజీగా మనము అవుట్లైన్స్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీ అయిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా యాజ్ రీజ్ నేను ఖర్చుల దగ్గర కూడా ఇలాగ బయటకు వేసుకున్నాను అలా వేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది అక్కడికి నేను ఒక లైన్ అనేది డ్రా చేసేసాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మ్యాక్సిమమ్ వన్ ఇంచ్ తీసుకోవాలండి లెంత్ అనేది సో వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మనం ఫిఫ్టీన్ పెట్టామనుకోండి ఫ్రంట్ పార్ట్ మనకి సిక్స్టీన్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ షేప్ ఉంటుంది కదా సో కొద్దిగా పైకి వెళ్తుంది అందుకనే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మరొకసారి చూపిస్తున్నాను షోల్డర్ విర్త్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ విర్త్ షోల్డర్ వచ్చేసి మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా దాంట్లో ఫోర్ ఇంచెస్ నెక్ విర్త్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇలా తీసేసుకొని డ్రా చేసేసుకున్నాను ఇలాగా ఈజీగా సో ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇది కూడా మన క్రాస్లో ఎల్ షేప్ ఉంది కదా అక్కడ మనం వన్ ఇంచ్ పైకి డాట్ పెట్టేసుకుంటే ఇలాగ రౌండ్ అనేది వచ్చేస్తుందండి సో బోట్ నెక్ కాబట్టి బోట్ షేప్ కొద్దిగా వచ్చేలాగా ఈజీగా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ డాట్ దగ్గ డాట్ పెట్టుకోవాలండి సో ఈ డాట్ వచ్చేసి మనము విర్త్ ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ అనేది పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి విర్త్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ తీసుకోవాలి సో లెంత్ డాట్ కూడా పెట్టుకోవాలి కదా సో లెంత్ డాట్కి వచ్చేసి మనము టేప్తో లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఎగ్జాక్ట్గా సో టీనేజ్ వాళ్ళకి అంటే కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి లెవెన్ లేకపోతే టెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి దానికంటే లెవెన్ అండ్ హాఫ్ కంటే అయితే కిందికి పెట్టకూడదు సో లెవెన్ అండ్ హాఫ్ లాస్ట్ అనమాట దానికంటే పైన మీరు హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు కానీ కిందికి అయితే పెట్టకూడదు లెవెన్ అండ్ హాఫ్కి మనకి సరిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ వెడిత తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది వన్ అండ్ హాఫ్ షేప్కి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఓవరాల్గా మనకి త్రీ డాట్స్ కలిపినా మనకి వన్ అండ్ హాఫ్ అనేది వచ్చిందనమాట త్రీ లైన్స్ కలిపినా కూడా సో లైట్గా షేప్ అనేది తీసుకున్నాను షేప్ అయితే మనకి క్లియర్గా వస్తుందండి సో మీరైతే ఏం ప్రాబ్లం లేదు కంగారు పడద్దు కాకపోతే ఇవన్నీ డాట్స్ అనేది క్లియర్గా వేసుకోవాలి సో మన ఆమ్ హోల్ దగ్గర ఒక డాట్ అనేది ఇవన్నీ మనం స్టిచ్ చేసుకోవడానికండి ఈ డాట్స్ అన్నీ సో ఇది ఒక స్టిచ్ ఫ్రంట్ పార్ట్లో మనకి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి సో దానికోసం లైన్ డ్రా చేశాను అలాగే ఆమ్ హోల్ దగ్గర సో ఎగ్జాక్ట్గా మనకి అంటే సెంటర్ పాయింట్లో ఆమ్ హోల్కి డ్రా చేసుకోవాలి అలాగే ఇది వచ్చేసి మనకి ఈ సైడ్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల మనకి ఇది కింద అనేది కిందికి వచ్చేస్తుందండి సో దా అదిలా రాకుండా ఉండడం కోసము ఇక్కడ ఒకటి లైన్ లాగా డ్రా చేసాం కదా అది స్టిచ్ చేసుకున్నట్లయితే అది పైకి వెళ్ళిపోయి చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లో మనకి ఆమ్ హోల్ దగ్గర ఒక కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి కదా సో దానికోసం నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మనం వేసిన దానికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి నేను డ్రా చేస్తున్నాను అది కూడా ఇక్కడికి వచ్చే లోపల మనకి కట్ అయిపోవాలి అంత లోపలికి దింపకూడుతూ అక్కడికి ఆగిపోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఖర్చు కాకుండా మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడ వరకు ఖర్చు వరకు లైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చూసేద్దామండి సో మనమైతే యాజ్ ఈజ్ లైనింగ్ని కట్ చేసేసుకోవాలి అంటే లైన్స్ మీదనే కట్ చేసేసుకోవాలి లైన్స్ దాటి కట్ చేయకూడదు సో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను లైనింగ్ పెట్టేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ మీద సో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా సిజర్తో అండ్ ఇప్పుడు వచ్చేసి మన క్లాత్ మీద పెట్టేశాక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా పరుచుకొని నీట్గా డబుల్ ఫోల్డింగ్ అండి సో లైనింగ్ కూడా మనం డబుల్ ఫోల్డింగ్ కట్ చేసాము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి కింద నేను వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు యాజ్ ఈజ్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నా సరిపోతుంది ఉంటే క్లాత్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఫోల్డింగ్కి నేను చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలండి తక్కువ అస్సలు కట్ చేయకూడదు ఇబ్బంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియో అండి సో స్టిచ్చింగ్ చూసేద్దాము స్టిచ్చింగ్కి వచ్చేసి నేను వచ్చేసి చూస్తున్నాను కదా ఇలాగ డ్రా చేసేసుకున్నాను మొత్తం వన్ సైడ్ మాత్రమే డ్రా ఉన్నింది కదా సో డబల్ సైడ్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలంటే ఇలాగ మనకి లైట్గా మనకి ప్రింట్ అనేది పడి ఉంటుందండి చాక్ పీస్ ప్రింట్ అనేది దాని మీద పెట్టేసుకొని మనం డ్రా చేసేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనం క్లియర్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా డ్రా చేసుకోవాలి సో మనం కొద్దిగా చాక్ పీస్తో గట్టిగా డ్రా చేస్తే మనకి బ్యాక్ పార్ట్లో మనకి ప్రింట్ అనేది పడుతుందండి సో లైట్గా మనకి గుర్తులు అనేది ఉంటాయి సో దాని మీద డ్రా చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి యాజ్ డిజ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది పర్చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ మనం పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది చూసారా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి పిన్స్ పెట్టుకొని నీట్గా అప్పుడు ఈజీగా మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి అండ్ ఇప్పుడు వచ్చేసి పిన్స్ మొత్తం మనము ఎక్కడెక్కడ స్టిచ్ చేస్తామో అక్కడ అంతా పెట్టుకోవాలండి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది కొన్ని క్లాత్లు మనవి జారిపోతూ ఉంటాయి సో ఏ క్లాత్ అయినా కావచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నీట్గా మనకి క్లాత్ ఎక్కడ మనకి ఎక్స్ట్రా రాకోకుండా ఉండడం కోసము నీట్గా ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలండి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా చాలా నీట్గా అంటే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి లోపల ఉండిపోకుండా నీట్గా రావడం కోసం చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళే కాదు ఎవరైనా చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకున్నట్లయితే సో ఇలా చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడెక్కడ ఉందో అదంతా కట్ చేసేసుకోవాలండి ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని మొత్తం మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఎక్కడైతే మనము లైన్స్ వేసుకున్నాము వాటిని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము లైన్లో స్టిచ్ చేసుకున్నట్లయితే మంచి షేప్ అనేది వస్తుంది సో చూడండి స్టిచ్చింగ్ చేయంగా చేయంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్త కాబట్టి కొద్దిగా క్లియర్గా లైన్ మీదనే డ్రా చేసుకోండి అంటే స్టిచ్ చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న దాని మీదే స్టిచ్ చేసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇప్పుడు చూసారా సో ఒక్క స్టిచ్కే మనకి షేప్ అనేది ఇంత క్లియర్గా వచ్చింది సో మొత్తం డాట్స్ని మనము స్టిచ్ చేసుకోవాలి ఇటు సైడ్ యాజ్ ఈజ్ లెఫ్ట్ సైడ్లో కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో మనం డ్రా చేసుకున్నాం కదా సో అక్కడ కూడా మనం ఒక స్టిచ్ అనేది చేసేసుకోవాలి సో మంచి షేప్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో ఇది స్టిచ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో చాలా కిందికి దిగిపోతుంది ఇది షేప్ షేప్ కూడా వస్తుంది అలాగే మనకి క్లాత్ అనేది కొద్దిగా కిందికి రాకోకుండా నీట్గా ఉంటుందండి సో సెంటర్ పార్ట్లో కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఆమ్ హోల్ దగ్గర కూడా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఎక్కడెక్కడ డ్రా చేసుకున్నామో అక్కడంతా స్టిచ్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సైడ్స్లో కూడా లైన్ డ్రా చేసుకున్నాం కదండీ ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇది కూడా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ సైడ్లో ఆమ్ హోల్ కింది నుంచి సైడ్లో స్టిచ్ చేస్తాం కదా అక్కడ మరీ కిందికి వెళ్ళిపోతుందండి అక్కడ మనకి లెంత్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది యాక్చువల్గా కట్ చేసేసుకోవచ్చు సో కట్ చేయకోకుండా ఇలా మంచి షేప్ రావడం కోసం మనకి యూజ్ అవుతుంది ఈ స్టిచ్చింగ్ వల్ల సో ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇలా మనము ఎక్కడెక్కడ లైన్స్ డ్రా చేసుకున్నామో అక్కడంతా స్టిచ్చింగ్ చేసుకోవాలండి యాజ్ టీస్ లైన్స్ మీద సో అలా చేసుకుంటే మంచి షేప్ వచ్చేసింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ పెంచుకున్నాను కదా సో ఎక్కువగా తీసుకున్నాను ఇది వచ్చేసి ఎక్కువగా ఉంటే తీసుకోండి లేదంటే కట్ చేసేసుకోండి డైరెక్ట్గా ఎలా ఉంటే యాజ్ డిజ్ లైనింగ్ లాగా కట్ చేసుకుంటే మనకి హెమింగ్ చేసుకుంటాం కదా సో లైనింగ్ని మనం జాయింట్ చేసుకొని హెమింగ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్కి పైపింగ్ చేసుకోవడం కోసము క్లాత్ని నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటున్నాను అండి సో మనకి పింక్ షేడ్ అనేది పింక్ ఫ్లవర్స్ అనేది బ్లౌజ్లో ఉంది కదా అందుకని నేను పింక్ కలర్ తీసుకున్నాను ఇలాగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనం క్లాత్ తీసుకోవాలి వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచు టేప్తో కొలిస్తే సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ పైపింగ్ కోసం కాబట్టి టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను తీసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి క్రాస్గా వేస్తేనే రౌండ్ నెక్ కానీ బోట్ నెక్ కానీ చాలా నీట్గా వస్తుందండి సో రౌండ్ నెక్స్కి మనం బ్లౌజెస్కి వేసుకుంటాం కదా అది అలాగా ఇప్పుడు వచ్చేసి ఇలాగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా రెండింటిని కలపాలి అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేయాలండి సో చిన్నగా కొద్దికే మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం హెమింగ్ సైడ్ వస్తుందనమాట అందుకే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైన్గా ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్తో మనం నీట్గా నెక్ ఎలా ఉందో ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ని జాయింట్ చేసుకోవాలి కలుపుకుంటూ ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి సో మీకు గ్యాస్ డిచ్ చూపిస్తున్నాను కదా అలా చేసుకున్న తర్వాత ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేయాలండి ఆ ఫోల్డింగ్ కూడా మనకి పింక్ క్లాత్ అనేది బయటకు కనిపించేలాగా క్లాత్ వదిలి స్టిచ్ చేసుకున్నట్లయితే పైపింగ్ ఎలా కనిపిస్తుంది బోట్ నెక్ చూసారా చాలా క్లియర్గా పైపింగ్ అనేది నీట్గా వచ్చింది అలాగే షేప్ కూడా క్లియర్గా ఉంది బోట్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి కటింగ్ స్టిచ్చింగ్ సో ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా రాని వాళ్ళకి ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా విత్ బోట్ నెక్తో స్టిచ్ చేసేసుకోవచ్చండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని ఒకసారి టచ్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్